వర్షం కోసం రైతులు స్థానిక దేవాలయంలో ఆంజనేయ స్వామికి జలాభిషేకం చేశారు. గడిచిన నెల రోజులుగా వరుణుడు ముఖం చాటేయటంతో సంగారెడ్డి జిల్లా కంకి మండలంలోని ఓ గ్రామ ప్రజలు అందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బిరుగొండకు కూడా అభిషేకం నిర్వహించారు. మరోవైపు గ్రామ మహిళలు అందరూ కలిసి బతుకమ్మ ఆడారు. ఇలా చేయడంతో దేవుడు కరుణించి వర్షాన్ని కురిపిస్తాడని వారి నమ్మకమని తెలిపారు. గత కొన్ని ఏళ్లుగా గ్రామస్తులు ఇదే విధానంను అనుసరిస్తున్నారు. తరాలుగా వస్తున్న ఈ ఆచారంను కొనసాగిస్తున్నారు. हनुमान टेंपल दगर हनुमंत की
అభిషేకం వాటర్తో అభిషేకం చేయడానికి సంబంధం ఏంటంటే వర్షాలు పడకపోవడం రైతులు ఎంతో కష్టపడి ఎంతో పెట్టుబడి పెట్టి దున్నితే వర్షాలు పడకపోవడంతో పంట నష్టం జరుగుతుందని చెప్పేసి దేవుణ్ణి కోరుకుంటే అన్న వర్షాలు పడతాయేమని చెప్పేసి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలతో పక్కనే ఉన్న బావి నుంచి వాటర్ తెచ్చి దేవుని గుడి మొత్తం మూసేసే వరకు దేవుని కళ్ళు మూసే వరకు వాటర్ పోయడం జరుగుతుంది. ప్రతి ఏటా ఇక్కడ ఇలాంటి వర్షాలు పడకుండా జరుగుతూ ఉంటుంది. ఇది జరిగిన తర్వాత అయినా కూడా దేవుడు కరుణించి వర్షాలు పడి రైతుల యొక్క కష్టాలు తీర్చడేమని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పడినప్పుడు మాత్రమే చేస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం. అంటే ఏ సంవత్సరం పడకపోతే అవసరం. ఇంతకుముందు 2019లో పోయడం జరిగింది. 2020లో వర్షాలు బాగానే పడి ప్రజలు ఒకవేళ వర్షం ఎక్కువ పడి నష్టపోయినా పర్వాలేదు, కానీ అసలే పడకుండా నష్టపోతే చాలా ప్రభావం పడుతుంది అని చెప్పేసి ఈసారి మళ్ళీ కొనసాగించడం జరుగుతుంది. అస్సలు వర్షాలు లేకపోవడం వల్లనే పోయడం జరుగుతుంది. గ్రామ పెద్దలు చిన్నందరూ ప్రతి ప్రజలు కుల మతాలకు అతీతంగా ప్రతి ప్రజలు వచ్చి ప్రతి అందరూ వచ్చి వస్తున్నారు. ఇది వాన కోసము వీళ్ళు వర్షాలు పడక పంట ఎండిపోవట్నాయని హనుమాన్ మందిర్కు వాటర్ పోస్తున్నారు, నీళ్ళు పోస్తున్నారు. అయితే నీళ్ళు పోస్తే ఇక్కడ ఒక అప్ప ఉన్నది, నీళ్ళు పోస్తేనే వర్షం పడుతుంది ఈ మండలి. అందుకోసమే నీళ్ళు పోస్తున్నారు. ఎంతమంది మొత్తానికి ఊరు మొత్తం చేస్తున్నారు. అన్ని కార్యక్రమం ఏమేమి చేస్తుంటారు? ఇక్కడ కాండేస్తున్నారు, అన్నప్రసన్న చేస్తున్నారు. అంటే హనుమాన్ మందిర్కి నీళ్ళు పోస్తున్నారు అన్నమాట. చేస్తే వర్షం పడుతుంది అని ఒక ఆశ ఉండాలి అందరికి. ఆశతో ఎప్పటికీ పడుతుంది, కంపల్సరీ నీళ్ళు పోస్తే కంపల్సరీ వర్షం పడుతుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎస్కేఎస్ ఫ్లై టీవీ.